మీ బ్రెయిన్ కంప్యూటర్లా వేగంగా పనిచేయాలా? అయితే ఇలా చేయండి. మనిషి పుట్టాక వయసు పెరుగుతున్న కొద్దీ ఎవరైనా వృద్ధులు కావాల్సిందే. కాకపోతే కొందరు క్రీములు గట్ట రాయడం, వివిధ రకాల పద్ధతులను పాటించడం వంటి కారణాల వల్ల కొంత ఆలస్యంగా వృద్ధులుగా కనిపిస్తారు. కానీ వారి శరీరంలోని అవయవాలన్నీ వృద్ధాప్యం బారిన ఎప్పుడో పడే ఉంటాయి. అయితే మీకు తెలుసా ఏ అవయవం వృద్ధాప్యం బారిన పడినా కొన్ని సింపుల్ టిప్స్ను పాటిస్తే మెదడును మాత్రం ఎల్లప్పుడూ యంగ్గానే ఉంచుకోవచ్చు. దీంతో శరీరం కూడా యంగ్గా ఉత్సాహంగా ఉంటుంది. ఈ క్రమంలో మెదడును ఎల్లప్పుడూ యంగ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి. గణిత శాస్త్ర సంబంధ సమస్యలను పరిష్కరించడం, పజల్స్ పూర్తి చేయడం, ఇతర మెదడుకు మీద సంబంధ సమస్యలను సాల్వ్ చేయడం, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి యాక్టివిటీస్తో తరచూ చేయడం ద్వారా మెదడు ఎల్లప్పుడూ యంగ్గా ఉంటుంది. నిత్యం వీలైనంత సమయం పాటు వ్యాయామం చేయండి. దీంతో మెదడుకు రక్త సరఫరా పెరిగి అది యాక్టివేట్ అవుతుంది. అది మెదడును ఉత్సాహంగా చేస్తుంది, యంగ్గా ఉండేలా చేస్తుంది. నిత్యం శరీరానికి కావాల్సిన క్యాలరీలు కన్నా కొంచెం తక్కువగా క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే తద్వారా మెదడు ఎక్కువగా పనిచేస్తుంది. దీంతో కూడా మెదడును యంగ్గా ఉంచుకోవచ్చు. బీపీని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. దీనివల్ల కూడా మెదడు పనితనం పెరుగుతుంది. డయాబెటీస్ వ్యాధి రాకుండా, రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. ఇది కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మద్యపానం, ధూమపానం మానేయాలి. ఇవి మెదడును మొద్దుబారిపోయేలా చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మెదడు షార్ప్ అవుతుంది. ఎల్లప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళన, టెన్షన్, ఒత్తిడి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే మెదడుపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నిత్యం శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అవసరం. సరిగ్గా నిద్రపోతే మెదడు షార్ప్గా మారుతుంది. తలకు ఎలాంటి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. ప్రధానంగా వాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ వంటి వాటిని ధరించాలి. తలకు దెబ్బలు తగిలినా కూడా మెదడు పనితీరులో మార్పు వస్తుంది. నలుగురిలో కూడా కలిసి తిరగడం అలవాటు చేసుకోవాలి. నిత్యం కొత్త వ్యక్తులతో కలిసేందుకు ప్రయత్నించాలి. దీంతో మెదడు ఉత్తేజితమవుతుంది.